నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సాయి ధర్మతేజ యాక్సిడెంట్ జరగగానే ఒకంత షాకు గురయ్యాడు ఇప్పుడు మనకి ఏదైనా ఒక చెడు వార్త ఎవరైనా ఫోన్ చేసి చెప్పి మనకు సమీప బంధువులు మరణించారు అని చెప్పగానే షాక్కు గురై కొంతమంది కుప్ప విలుపారా పడిపోతారు ఆ వార్త వినగానే షాక్కు గురవుతారు అలాగే ఈ బైకు స్కిడ్ అయినప్పుడు ఈ తల హెల్మెట్ రోడ్డుకు తగిలినప్పుడు ఒకంత షాకు గురయ్యాడు షాకు గురవటం వల్ల కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడే కానీ కోమాలోకి వెళ్ళాల మరి వెంటిలేటర్ ఎందుకు పెట్టారని కొంతమందికి అనుమానం వెంటిలేటర్ పెడితే సీరియసా అనే అనుమానం వెంటిలేటర్ అనేది ముందు జాగ్రత్త కింద ఉపయోగిస్తున్నారు ఈ వెంటిలేటర్ పెట్టడం వల్ల నోట్లో ఉండే లాలాజలము నోట్లో ఉండే ద్రవాలు జీర్ణాశయములు ఉండే ద్రవ పదార్థాలు ఊపిరితిత్తుల్లో ప్రవేశించకుండా అది ఉపయోగపడుతుంది త్వరితగతిన కోలుకోవడానికి పనికి వస్తుంది ఈ వెంటిలేటర్ని వెంటిలేటర్ అనేది గుండె ఆపరేషన్ బైపాస్ ఆపరేషన్ అయినా కూడా వెంటిలేటర్ పెడతారు పొట్ట మీద పొట్టకి సంబంధించిన పెద్ద పెద్ద ఆపరేషన్ అయినప్పుడు వెంటిలేటర్ పెడతారు మెదడుకు సంబంధించిన మెదడులో గడ్డలు తొలగించిన పెద్ద పెద్ద న్యూరో సర్జరీ చికిత్సలు చేసినా వెంటిలేటర్ మీద పెడతారు కనుక ఒక ఇరవై నాలుగు గంటల పాటు వెంటిలేటర్ మీద పెట్టడం అనేది ముందు జాగ్రత్త ఇక్కడ కూడా కొంచెం మెదడు అదిరింది మెదడుకు పెద్ద గాయం ఏమల ఎందుకంటే మెదడుకు పెద్ద గాయం ఇవ్వాలంటే అక్కడ పుర్రేముకి ఇరగాలి సిటీ స్కాన్లో పుర్రేముకి ఇరిగినట్టు ఏం ఆధారాలు లేవు తర్వాత చిన్న గాయాలే కంటికి చిన్న గాయమైంది కాలి బొటన వేలికి చిన్న గాయమైంది కుడిపక్క ఈ రొమ్ము ఉండే భాగంలో కొద్దిగా చిన్నగా గీసిపోయింది అట్లాగే పొట్టలో పైభాగాన కాలేము లోపల ఉంటుంది ఆ దాని ముందు కొద్దిగా గీకుపోయింది కనుక తీవ్రమైన గాయాలు ఏం రాలేదు ఉన్నదాంట్లో కొద్దిగా ఈ కంటి దగ్గరున్న ఆ గాయం నుంచి రక్తం కారటం మాత్రం జరిగింది కనుక ఈ అపస్మారక స్థితిలోకి వెళ్ళి పన్నెండు గంటల వ్యవధిలో రాత్రి ఎనిమిదిన్నరకి హాస్పిటల్లో చేరితే పన్నెండు గంటల వ్యవధిలో అంటే శనివారం ఉదయము శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నరకి అడ్మిట్ అయితే శనివారం ఉదయం ఎనిమిదిన్నరకి పన్నెండు గంటల వ్యవధిలో అతని యొక్క పరిస్థితి మెరుగుపడింది కొంత కదలికలు వచ్చినాయి తర్వాత క్రమేణా కోలుకుంటున్నాడు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఏదైతే కొంచెం అదిరిందో షాకు గురయ్యాడో ఆ షాకు నుంచి తేరుకుని పూర్తిగా అతను కోలుకునే పరిస్థితి ఉంటుంది ఆదివారం నాటికి అతని ఆరోగ్య పరిస్థితి సంపూర్ణంగా మెరుగై ఇది కొంచెం మెదడు అదిరింది మనం చెడు వార్త ఎన్నప్పుడు ఏ విధంగా షాకు గురవుతామో ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా సాయి ధర్మ తేజ్ షాకు గురవటం అనేది అది బ్రెయిన్ షాకు మెంటల్ షాకు గురయ్యాడు త్వరితగతిన కోలుకుంటాడు సాయి ధరం తేజ ప్రాణాన్ని కాపాడింది డాక్టర్లా హెల్మెటా హెల్మెట్టే కాపాడింది ఈయన మామూలుగా స్పోర్ట్స్ బైక్ మీద వెళుతున్నప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక డ్రెస్ ఉంటుంది ఎలా అయితే కోవిడ్ రోగులకు చికిత్స చేసినప్పుడు డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది ధరిస్తారో ఈ బైక్ సూట్ అని ఉంటుంది రక్షణ కోసం ఆ సూట్ ధరించి వెళ్తారు కానీ దురదృష్టవశాత్తు నిన్న నడిపేటప్పుడు అది వేసుకోవాలి హెల్మెట్ ధరించాడు ఈ హెల్మెట్ ఇరవై ఇరవై సంవత్సరంలో ఒకరోజు బైక్ మీద వెళ్తుండగా హైదరాబాదు నగర పోలీసులు ఈ సాయి ధర్మతేజను ఆపారు ఆపినప్పుడు నేను సినిమా నటుడు అన్న ఏంటి అన్నాడు చలానేశారు పెనాల్టీ వేశాడు పెనాల్టీ కట్టినప్పటి నుంచి అప్పటి నుంచి హైదరాబాద్ నగర పోలీసులు ఎవరి మాట వినరు వాళ్ళు ప్రాణాలు కాపాడే లక్ష్యంతోనే ఎంతటి వాడైనా రాజకీయ కుటుంబాల నుంచి నేపథ్యం ఉన్నా సినీ నేపథ్యం ఉన్నా ఎవరైనా కూడా తప్పదు అని చెప్పి ఆ రోజు చలాన కట్టి వెళ్ళాడు ఆ పెనాల్టీ కట్టి వెళ్ళటం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా ఎప్పుడూ హెల్మెట్ లేకుండా సాయి ధరం తేజ బైక్ నడపటం లేదు నిన్న కూడా ఆ హెల్మెట్ ఉండటం వల్ల తలకు ఏమాత్రం గాయం అవలా అదే కనుక అతను హెల్మెట్ ధరించకపోతే పుర్రే ఎముకలు ఇరిగిపోయాయి పుర్రె ఎముకలు ఇరిగి గతంలో నాకు తెలిసి హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ నడుపుతున్న వాళ్ళు పుర్రే ఎముక పగిలి అక్కడికక్కడే మనకు లోపల కిలోన్నర మెదడు ఉంటుంది దాదాపు పావు కిలో నుంచి కిలో మెదడు బయటకు వచ్చిన సంఘటనలు స్పాట్లో మరణించడం కూడా జరిగింది కనుక ఈరోజు సాయి ధర్మతేజ ప్రాణాలు కాపాడింది ఎవరు అంటే హెల్మెట్ కొద్దిగా మెదడు అదిరింది కొద్దిగా బ్రెయిన్ షాకు గురైంది అందుకని ఆ బ్రెయిన్ షాక్ వల్ల కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్తే ముందు జాగ్రత్త చర్యగా వెంటిలేటర్పై చికిత్స జరుపుతూ ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది మొత్తం శరీరం అంతా అన్ని అవయవాలకి సిటీ స్కాన్ చేశారు ఊపిరితిత్తులు బాగున్నాయి గుండె బాగుంది మూత్రపిండాలు బాగున్నాయి కాలేయం బాగుంది అన్నీ బాగున్నాయి ఓ చిన్న కాల ఇరిగింది కాలరేముకి ఇరిగితే అది అందరికీ అదే కట్టడుతుంది దానికి ఏం ప్రత్యేకమైన చికిత్స కూడా అవసరం లేదు గాయము ఈ శరీరానికి గాయమైన అయిన పన్నెండు రో పన్నెండు గంటల తర్వాత వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన కోలుకుంటున్నాడు ఆరోగ్యం నిలకడగా ఉంది సోషల్ మీడియాలో చేసే విష ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మద్దు వాళ్ళు జ్ఞానంతో విజ్ఞానంతో సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టడంలా వాళ్ళు అజ్ఞానంతో మనం ఎవరికైనా ఆపదొచ్చినప్పుడు మనం సానుభూతి చూపించాలి దేవుణ్ణి మనం త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి కొంతమంది తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు ఎవ్వరూ నమ్మద్దు సాయి ధర్మతేజ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంది అన్నీ బాగున్నాయి సకాలంలో హాస్పిటల్లో చేర్చారు ఈ భూగోళం మీద ఎన్ని రకాల చికిత్సా విధానాలు యంత్ర పరికరాలు వైద్య పరికరాలు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారో అంతమంది ఉన్నారు కనుక ఆయన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల మధ్యలో కోలుకుంటాడు ఏ రకమైన శస్త్రచికిత్స చికిత్స ప్రస్తుతానికి అవసరం లేదు ఈ షాకు గురై నిదానంగా కోలుకుంటాడు ఈ మొత్తము దెబ్బంతా కూడా ఆ హెల్మెట్టే దాని మీదకి వెళ్ళిపోయింది హెల్మెట్ లేకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉండేదో మనం చెప్పలేము కనుక ఎవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు చిరు కుటుంబ అభిమానులు తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సాయి ధర్మతేజ అభిమానులు మెగా కుటుంబానికి వారి కుటుంబం నుండే సినిమా తారలందరి అభిమాన సంఘాలు నిశ్చింతగా ఉండండి దేవునికి తర్వాత క్రైస్తుకి అల్లాకి ప్రార్థనలు చేస్తూ మా సాయి ధర్మతేజ త్వరితగతిన కోలుకుని అపోలో హాస్పిటల్ నుంచి ఇంటికి రావాలని కోరుకోండి దేవుడు చల్లగా చూస్తాడు సాయి ధర్మతేజ కోలుకోవటం అనేది తథ్యము ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు హే ఇస్ మై నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ అవంతకా టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much.